ఎవరికన్నా ముళ్ళుంటాయి అన్న భయపడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది అదిరిపోయే కాంబో. నెల్లూరు అంటేనే చేపలు. ఆ నెల్లూరులో ఈ చేప సముద్రం చేప, మళ్ళీ చెరువు చేప కూడా కాదు. నెల్లూరుకి ఫస్ట్ ఎగ్ రోల్ తెచ్చింది ఇవనే అంట. నమస్తే, ఎందరో తిండి కోతులు, అందరికీ నా వందనాలు. అందరు ఎట్లు మంచి ఉన్నారని అయితే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా, కిరాక్ ఉన్నా, మీరందరూ కూడా మంచి ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా ఏడుకొచ్చామంటే నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్కి వచ్చినాము. వెనకాల కనిపిస్తుంది మొత్తం సముద్రము. ఇక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఆ స్ట్రీట్ ఫుడ్ ఏంది అని అంటే కంప్లీట్ సీ ఫుడ్ ఉంటుంది. అంటే ఫిష్ కానీ, క్రాబ్ కానీ అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇడున్న బీచ్లు అన్నింటిలో కూడా మైపాడు బీచ్ అనేది స్పెషల్. వీడికి తమిళనాడు నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ మస్తు మంది వస్తూ ఉంటారు. చిచ్చా నాకు ఇట్లా సముద్రం అంచు కూర్చొని ఓ సీ ఫుడ్ తినాలని ఎప్పటి నుంచో కోరిక. ఫైనల్లీ వచ్చిన అది కూడా కంప్లీట్ స్ట్రీట్ స్టైల్ లా నడూరి పోయి అది తీసుకొని తిందాం దారి. దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై ఓత్ ఆర్గానిక్ స్పైసెస్. మేక్ యువర్ లైఫ్ ఆర్గానిక్. ఇక్కడ సీ ఫుడ్ తినకంటే ముంగల్నే పొటాటో టార్నడో కనిపించింది. అయితే దీని అయితే వీళ్ళు పొటాటో స్ప్రింగ్ రోల్ అంటారు. స్ప్రింగ్ లెక్ ఉంటుంది కాబట్టి 40 రూపీస్ ఇది. ఒక ఆలుగడ్డను మొత్తం చక్కగా కోసి దాన్ని స్ప్రింగ్ లెక్క చేసి ఫ్రెష్ ఆయిల్లో కలుస్తారు. ఆయిల్ ఈ ఏరియాలో ఇంత ఫ్రెష్ ఆయిల్ కనిపించడం నాకు మంచిగా అనిపించింది. మంచి ఆయిల్లో ఫ్రై చేసి దాని మీదకి వెళ్ళి మయోనీస్ ఇంకా టమాటో సాస్ పెట్టించారు. 40 రూపీస్ దీని ప్రైస్. చలో మైపాడు బీచ్లో పొటాటో స్ప్రింగ్ రోల్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. లేస్ని అంత క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా తింటే ఎట్లుంటుంది లేసు, అట్లున్నది. దానికి ఏదో టమాటో సాస్ ఇచ్చారు కదా, అది మనం బింగోలో టమాటో ఫ్లేవర్ తీసుకుంటే ఎట్లుంటుంది, బింగో కానీ లేస్ కానీ అట్లుంది. అదిరిపోయింది కారం ఎక్కువ తక్కువ లేకుండా సరిపడింది మొత్తం. ఇంకేంటంటే ఈ అంచులో పూర్తి క్రిస్పీగా కాలేదు, అది మధ్యలో మెత్త ఉంది. ఇంకా ఇది ఒకటే కాదు, ఎగ్ రోల్ కూడా ఉంది. కొత్త ట్రెండ్ అయితే నెల్లూరు లేదు ఎగ్ రోల్స్ అనేది. ఫస్ట్ మీరేనా? నెల్లూరుకి ఫస్ట్ స్ప్రింగ్ రోల్ అది ఎగ్ రోల్ తెచ్చింది ఇవనే అంట. ఎప్పుడు తెచ్చారు అక్క అది ఫస్ట్? 2 సంవత్సరాలు అవుతుంది. మీ పేరు? నా పేరు మానస. నెల్లూరులో మొత్తం ట్రెండ్ అవుతుంటే ఎవరు స్టార్ట్ చేసి ఇవ్వనే అంట. 2 ఇయర్స్ బ్యాక్ అక్క మీరు ఎక్కడ చూసారు ఫస్ట్? ఫస్ట్ ఎక్కడ చూసారు? యూట్యూబ్లో చూసిరా? దాన్ని చూసి మళ్ళీ మిషన్ ఎట్లా తెచ్చుకోరు? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం, విజయవాడకి తీసుకొచ్చాము. అయితే నెల్లూరు తెచ్చిన వాళ్ళు మీరే అయితే. ఈ విషయం అందరికి తెలియక ఎవరో స్టార్ట్ చేశారు అనుకుంటారు. స్టార్ట్ చేసినామని మానసక్కనే. ఎంత కథ ఎంత? 30 రూపీస్. 30 రూపీస్ డబుల్ ఎగ్తో వస్తుంది. మీ షాప్ పేరు ఏందక్క? ఎంసీ ఫ్రూట్ జ్యూస్. ఎంసీ ఫ్రూట్ జ్యూస్ మిడిల్ క్లాస్ అంటే జ్యూస్ తీసేసాను అన్నమాట. అదే ఫ్రూట్ జ్యూస్ కనిపించలేదు అనుకుంటారా? ఇది మాత్రం అదిరిపోయింది. అంత కారణం లేకుండా మన ఇండియన్ స్టైల్ లేస్ తిన్నట్టుంది. లేస్ ఇండియా అయినా లేస్ ఏ కంట్రీ చెప్పారు మీరు కింద కామెంట్లో. నేను తింటా ఉంటా ఎగ్ రోల్ చేపించుకుంటే. ఇప్పుడు మన ఎగ్ రోల్ వచ్చింది 30 రూపీస్ దీని ప్రైజు. ఒక 2 ఎగ్స్ ఉంటాయి కదా ఈ రోలర్లో తీసేస్తారు. ఆ 2 ఎగ్స్ అండ్లో కొట్టేసిన తర్వాత అది కొంచెం బాయిల్ అయినాక అండ్లో ఉప్పులో పెడతారు. ఉడికి దానంతట కదే పైకి వస్తుంది. అప్పుడు దాన్ని తీసి మీదిగల కొంచెం కారం తల్లిస్తారు. ఫస్ట్ కారం తల్లి, కారం కూడా మసాలాతో కలిపి ఉన్నది. అంటే మార్చి నీరిపోయి ఉంటాం మేము అట్లాంటిది. దాని కారం తల్లి లోపల మాత్రం ప్లెయిన్ ఎగ్ అంటే ఎవరికైతే ఆమ్లెట్ కనుక అంటే మేము ఇష్టంలో ఉంటారు ఉట్టి ప్లెయిన్ ఎగ్ ఇష్టపడే ఉంటారు. నాకు మస్తు ఇష్టం అట్లా అట్లుంది. ఇది ఇంట్లో చేసిందా కారం? ఇదంతా కూడా ఇంట్లోనే చేసింది. అటు మనతో ఉంది కారం. ప్లెయిన్ ఎగ్ ఎవరికైనా కొత్తగా అంటే ఓ ఫ్యాంటసీ ఉంటుంది కదా ఇట్లా తీసుకొని తినాలని ట్రై చేయరు. ఇట్లాంటి ఫుడ్ ఇక్కడ వేయడలేదు. కంప్లీట్ సీ ఫుడ్ ఉంది. కొంచెం స్పెషల్గా యూనిక్గా ఉన్నది. ఇది ఒక్కడనే ఏడంటే మైపాడు బీచ్ ఎంటర్ అవుతాం. ఇది ఒక కమాన్ ఉంది. ఆ కమాన్ నుంచి జస్ట్ 50 మీటర్స్ రాగానే
లెఫ్ట్ సైడ్లో ఉంది. అచ్చా చలో ఇప్పుడు పోయి చేప కల్పించుకొని తిందాం. సముద్రం చేప నడూరు అమ్మ చిన్న గిఫ్ట్. కోత ఆర్గానిక్ స్పైసెస్ మేక్ యువర్ లైఫ్ ఆర్గానిక్. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? నా పేరు కామేశ్వరమ్మ. కామేశ్వరమ్మ ఎప్పుడు స్టార్ట్ చేసారమ్మ ఇది? 8 సంవత్సరాలు అవుతుంది సార్. 8 సంవత్సరాలు. ఏమేమి దొరుకుతాయి అమ్మ మనకాడ? చేపలు, రొయ్యలు, ఎంటర్కాయలు, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఈ చేపలు వరకు పట్టు. దీంట్లో రేట్లు ఎట్లా అమ్మ? ఈ వచ్చి 200 ఒకే ముళ్ళే ఉంటది వంజరం. ఒక ముళ్ళు ఒక ముళ్ళే ఉంటది వంజరం. ఏం చేప? సముద్రం చేప. సముద్రం చేప. ఇవి ఈ అయితే 50 రూపాయలు, ఈ అయితే 100 రూపాయలు. ఎప్పటి నుంచి ఉంటదమ్మా టైమింగ్? ఏంది 7 గంటలకు తెరుస్తాం. 7 గంటల పొద్దున? పొద్దున 7 గంటల. అప్పటి నుంచి అన్నీ ఉంటాయా? ఇవన్నీ అంటే అయిపోతా ఉంటది. కొంచెం కొంచెం కలిపి పెట్టుకుంటాం మసాలేసి. ఎప్పుడు వరకు ఉంటారు? రాత్రి? రాత్రి 9 దాకా ఉంటాం. మీ షాప్ పేరు ఏంది? పార్దు సీ ఫుడ్. పార్దు సీ ఫుడ్. ఇట్లా మంచి ఫుడ్ జనాలందరూ పెట్టరమ్మా. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ. చలో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. సీ ఫుడ్ అయితే వచ్చింది. వంజరం చేప తీసుకున్నాము. ఈ సముద్రం చేప ఈ పక్కనే ఉంది కదా, ఆ సముద్రంలో పట్టిన చేపనే ఇది. దీని ప్రైస్ 200 రూపాయలు. ఎందుకు అంటే సింగిల్ బోనే ఉంటుంది. ఇంట్లో ఇంకా 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు ఆ చేపలు కూడా ఉన్నాయి. దీనికి ఏదైతే ఇడ్లీ లేసే కారం పొడి ఉంటుందో ఆ కారం పొడి ఇచ్చారు. ఉల్లిగడ్డ, నిమ్మకాయ అన్ని ఇచ్చారు. చలో నెల్లూరులో ఉన్న మైపాడ్ బీచ్ కాడ స్ట్రీట్ ఫుడ్లా సీ ఫుడ్ ఫిష్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఇది నూనెలు ఏం పిందా లేక లేదు. మేము చిన్నప్పుడు చేపలు పట్టుకుని మా ఊర్లో మొత్తం ఆడున్న ఏదైతే కట్టెలు ఉన్నాయో అవన్నీ వేసి దాంట్లో కాల్చుకుంటుంటాయి. ఆ కాలుస్తే ఏదైతే టేస్ట్ ఉందో అదే ఉంది. నిజంగా చాలా ఫ్రెష్గా ఉంది. ఆమె చెప్పినప్పుడు నేను నమ్మలే. అంటే ఏం అసలు చెప్తారులే ఫ్రెష్ ఫ్రెష్ అంటారు కానీ అది కాదేమో అని. ఫ్రెష్గా ఉంది చేప. పొడొద్దినప్పుడు దీని టేస్ట్ దాని టేస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయినాయి. అండ్ కారం అదంతా కూడా ఎక్కువ లేదు. కంప్లీట్ చేప టేస్టే తెలుస్తుంది. ఎవరికన్నా ముళ్ళు ఉంటాయి అన్న భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అదిరిపోయే కాంబో. మేము జర లేటు వచ్చినాం కానీ ఇంకా జర ముందు వస్తుంటే వీళ్ళకి వెనకాల కూడా సిట్టింగ్ ఉంది. ఆ నుంచి మొత్తం బీచ్ కనిపిస్తూ ఉంటుంది. ఆడ కూర్చొని తింటే అదిరిపోతుంది. చేప మాత్రం నిజంగా అదిరింది. సో ఈ లోపల దానికి మసాలా పట్టింది. నెల్లూరు అంటేనే చేపలు. ఆ నెల్లూరులో ఈ చేప సముద్రం చేప, మళ్ళీ చెరువు చేప కూడా కాదు. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ ఏడవడి వంజరం చేప కనిపించలేదు. ఎవరికాడ లేవు. అంటే ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఏం కాదు. పోయి ఏడేమి ఉన్నాయని అట్లా తిరుగుకుంటూ చూసుకుంటూ పోతుంటే ఈడ జర చేప పెద్దగా కనిపించింది. పోయి అడిగిన వంజరం సముద్రం చేప అన్నారు. ఇది కూడా సేమ్ ఇందాక పొటాటో టోర్నడో తిన్నాము కదా, అది వెనకాలనే దాని పక్కనే ఉంటుంది పార్దు సీ ఫుడ్ అని. మీ బడ్జెట్ ఎంత ఉన్నా అంటే 50 రూపాయలది ఉంది. కాకపోతే వేరే ఆ చేప పేరు ఏం పేరు? ఒరక. ఒరక అంట. మీరు కనుక నెల్లూరు వస్తే నెల్లూరు ఏదైతే ఉంది ఆ సిటీ, ఆ సిటీ నుంచి ఇడికి 20 కిలోమీటర్స్ ఉంటుంది. బీచ్ వైపు కొంచెం ఎంజాయ్ చేయాలంటే ఇడికి రారి. మంచిగా సీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. వచ్చినప్పుడు అయితే పక్క ప్లాన్ చేయరి, తిన్నక ట్రై చేయరి. చేప అయితే ఫ్రెష్గా ఉంది, నాకు మస్తు నచ్చింది. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై ఓత్ ఆర్గానిక్స్ మేక్ యువర్ లైఫ్ ఆర్గానిక్. చిచ్చా ఇప్పటి వరకు కనుక వీడియో చూసి నీకు నచ్చితే ఒక లైక్ కొట్టు, నచ్చకపోతే డిస్లైక్ కొట్టు. ఇంకా మంచిగా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పు ఎట్లా అనిపించింది వీడియో అనేది. ఎట్లాంటి వీడియోలు చేయాలో కూడా చెప్పు. చిచ్చా మా సపోర్ట్ చేస్తున్నావు, ఇట్లా సపోర్ట్ చేయి. మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా, నేను నోట్లో ఊరులు ఊరిపిస్తూనే ఉంటా. నువ్వేం చేయాలి? మంచిగా తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. హెల్దీ ఉండు, హ్యాపీగా ఉండు, మన వీడియోలు చూసుకుంటూనే ఉండు. ఉంటాం మళ్ళీ ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ చిచ్చాస్.